Hi, welcome to JRCS Engineers Academy. ఈ వీడియోలో మనం ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ గురించి మాట్లాడతాం. సో ఇంజనీర్స్కి కానీ మరి సైన్స్ స్టూడెంట్స్కి కానీ ఈ యూనిట్స్ ఎంతో సపోర్ట్ ఇస్తుంది. అంటే మనము ఫార్ములాస్లో కానీ టర్మ్స్ కానీ వాటి యూనిట్స్. సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో మరి చూసినట్లయితే ఈ యూనిట్స్ మీద కట్టిపట్టు పిల్లలకి ఉండదు. ఎందుకంటే మరి కన్ఫ్యూజ్ అవుతారో మరి ఏటో తెలియదు కానీ. సో ఈ వీడియో ద్వారా ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ ఈస్ యూనిట్స్ అంటే ఎలా అండ్ కన్వర్షన్స్ ఎలా ఇన్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో లెట్ అస్ గో ఇన్ టు ద డీటెయిల్స్ దట్ ఈస్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. So the first one is physical quantities. So mano physics lo laws unna mano Newton's law, first law, second law, third law, like Faraday's law, ilanti chala laws mano physics lo vaadta. So ee laws ki vaade quantities avi kuda ela undalante avi measurement cheyagaligi undali. సో అలాంటి వాటి క్వాంటిటీస్ ని మనం ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. అంతేకాని వాటి భౌతికమైన రూపం ఉండాలని కాదు, కొన్నిటికి ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఫిజిక్స్ లాస్ కి డిస్క్రైబ్ చేయడానికి వాడే లాస్ మనం ఉపయోగించే క్వాంటిటీస్ ని మనం లైక్ ఫోర్స్, మాస్, యాక్సలరేషన్, వెలాసిటీ, టైం, అట్లా డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్. సో ఇలాంటి క్వాంటిటీస్ మనం ఫిజిక్స్ లాస్ని అట్లాగే చార్లెస్ లా, కెలూజాక్స్ లా ఇలాంటి లాస్ కొన్ని ఉంటాయి. ఈ లాస్ని మనం డిస్క్రైబ్ చేయడానికి మనం కొన్ని క్వాంటిటీస్ వాడతాం. ఆ క్వాంటిటీస్ కూడా మెజర్మెంట్ చేయగలిగి ఉండాలి. అలాంటి వాటిని క్వాంటిటీస్ని మనం ఫిజికల్ క్వాంటిటీస్ అని పిలుస్తాం. వీటిల్లో 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయి. అది ఫండమెంటల్ 7 ఉన్నాయి. ఒకటి లెంగ్త్, రెండవది మాస్, మూడవది టైం, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, లూమినస్ ఇంటెన్సిటీ అండ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇవి 7. ఇవి కాక సప్లిమెంటరీ కొన్ని ఉన్నాయి. దాన్ని మనం ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. సో మొత్తం కలిపి ఎన్ని ఉన్నట్టు ఫండమెంటల్? 9 ఉన్నట్లు లెక్క. సో ఈ 9తో మనం ఇవి ఇంపార్టెంట్గా మనం గ్రహించాలి. రెండోది డిరైవ్డ్ క్వాంటిటీస్. డిరైవ్డ్ మీన్స్ గెట్ ఇట్ ఫ్రమ్ అదర్స్ అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ వాడుకొని కొత్తగా తయారు చేసే క్వాంటిటీస్ని మనం ఫండమెంటల్ దర్ ఈజ్ డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. సో వాటిలో ఎగ్జాంపుల్గా వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్సు, వర్క్, ఏరియా, వాల్యూమ్. ఓకే, సో ఏరియా అన్నాం అనుకోండి, లెంగ్త్ అనేది చెప్పే కదా ఫండమెంటల్ క్వాంటిటీ. సో ఏరియా రావాలంటే మనం ఏం చేస్తాం? లెంగ్త్, లెంగ్త్ లేకపోతే లెంగ్త్ స్క్వేర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో రెండు లెంగ్త్, లెంగ్త్ రెండు ఫండమెంటల్ క్వాంటిటీస్. దీని నుంచి ఏరియానే డిరైవ్డ్ క్వాంటిటీస్ సంపాదించాం. అట్లాగే వాల్యూమ్ ఉందనుకోండి, లెంగ్త్, లెంగ్త్, లెంగ్త్ లైక్ దట్ ఆఫ్ క్యూబ్ లెక్ ఆర్ సంథింగ్. ఓకే, సో ఎక్కడైనా మనం అదే ప్రాసెస్లో వాడతాం. సో ఇది లెంగ్త్, లెంగ్త్, లెంగ్త్ దట్ దోస్ ఆర్ 3 లెంగ్స్ ఆర్ ఫండమెంటల్ క్వాంటిటీస్. సో వాల్యూమ్ బికమ్స్ డిరైవ్డ్ క్వాంటిటీ. లైక్ వర్క్ ఉందనుకోండి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. అట్లాగే ఇలా ఒకదాని మీద ఒకటి ఆధారపడి. సో మిగతా అన్నీ కూడా దాదాపుగా ఈ 9 తప్ప మిగతావన్నీ కూడా దాదాపుగా డిరైవ్డ్ క్వాంటిటీ. ఓకే, నెక్స్ట్ మరి ఇందాక చెప్పాను మరి ఈ ఫిజికల్ క్వాంటిటీస్ కొన్ని మెజర్ చేస్తాం. ఈ మెజర్ని ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి మెజర్ చేసింది? ఒక మనిషి యొక్క హైట్ ఉంది, హైట్ ఎంత, అలా మనకి ఒక క్వాంటిటీ చెప్తాము. అట్లాగే దానికి యూనిట్స్ చెప్తాం. కాబట్టి ఈ మెజర్మెంట్ ఏమి కలిగి ఉంటుంది? క్వాంటిటీ ఉంటుంది అండ్ యూనిట్స్ ఉంటాయి, లైక్ మీటర్, కిలోమీటర్, గ్రామ్, కిలోగ్రామ్, సెకండ్స్, అవర్స్, మినిట్స్ లైక్ దట్. కానీ ఇక్కడ మనం ఒక స్టాండర్డ్ యూనిట్తో కంపేర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్
డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. మాస్ ఉందనుకోండి ఎంత డెఫినెట్ అమౌంట్, 1 కేజీ, 1.1 కేజీ, లైక్ దట్. గోల్డ్ ఉందనుకోండి అలాగా, ఏదైనా సరే. ఓకే, సో వీటిలో మన క్వాంటిటీస్ లాగా ఫండమెంటల్ క్వాంటిటీస్ కొన్ని యూనిట్స్ని ఫండమెంటల్ యూనిట్స్ అంటాం, డిరైవ్డ్ క్వాంటిటీస్ కొన్ని యూనిట్స్ని డిరైవ్డ్ యూనిట్స్ అంటాం, అంతే కదా. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద సప్లిమెంటరీ. ప్లేన్ యాంగిల్కి గుర్తు పెట్టుకుంటే చాలు రేడియన్స్. దీనికి డైమెన్షనల్ ఫార్ములాస్ ఉండవు రేడియన్స్కి, స్టెరేడియన్కి. సో దిస్ ఈజ్ కాల్డ్ సాలిడ్ యాంగిల్. సో ప్లేన్లో గీసే ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, దానికి యాంగిల్ చూపించగలిగితే వీ కాల్ దట్ యాజ్ ప్లేన్ యాంగిల్. అండ్ సాలిడ్లో అంటే 3D కనుక మనం చూపించినట్లయితే వీ కాల్ ఇట్ యాజ్ స్టెరేడియన్. ప్లేన్ యాంగిల్ ఈజ్ మనకు బాగా తెలుసు రేడియన్స్ అని వాడతాం. ఇది మనం ఎక్కువగా వాడం, దట్ ఈజ్ స్టెరేడియన్, బట్ దట్ ఈజ్ రిలేటెడ్ టు సాలిడ్ యాంగిల్. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. సో ప్రపంచంలో ఎన్ని సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ వాడతారు, అట్లాగే మన ఇండియాలో ఎన్ని వాడతారు అనే విషయం గురించి మనం తెలిస్తే, ద ఫస్ట్ వన్ ఈజ్ సిజిఎస్ సిస్టమ్. ఈ సిజిఎస్ సిస్టంలో సి అంటే సెంటీమీటరు, జి అంటే గ్రాము, అండ్ టైమ్ సెకండ్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఎఫ్పిఎస్, ఫుట్ పౌండ్ సెకండ్. సో వీటికి మనం సింబల్స్ కూడా వాడుతుంటాం. సో ఫుట్ ఎఫ్, పౌండ్ దట్ ఈస్, సో పౌండ్కి మనం ఎల్బి అని వాడుతుంటాం, ఫుట్కి ఎఫ్టి అని వాడుతుంటాం. అది మనం తర్వాత చూద్దాం. సెకండ్ వన్ ఈజ్ సెకండ్. ద థర్డ్ వన్ ఈజ్ ఎంకేఎస్. ఇది చాలా సంవత్సరాలు అంటే 90s ముందంతా కూడా ఎంకేఎస్ ఎఫ్పిఎస్ సిస్టమే ఉంది. బట్ మన ఎస్ఐ సిస్టమ్ అని చెప్తుంటాం కానీ ఎస్ఐ సిస్టమ్తో పాటుగా ఇవి కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. మరి ఇంపార్టెంట్ ఏంటి? సిజిఎస్ అని గురించి తెలియాల్సిందే, ఎఫ్పిఎస్ గురించి తెలియాల్సిందే, ఎంకేఎస్ తెలియాల్సిందే, ఎస్ఐ తెలియాల్సిందే. సో వీళ్ళందరూ ఇట్లా ఎవరు వాళ్ళు ఏ కంట్రీ వాళ్ళు అది వాడుతూ ఉన్నారు కాబట్టి కామన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఉండాలి కాబట్టి దిస్ ఈజ్ ఎస్ఐ ఈజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనిట్ అన్నట్టు. సో స్టాండర్డే ఇంటర్నేషనల్. ఓకే, సో ఇది దీంట్లో ఎంకేఎస్ వచ్చేసరికి మీటరు, కిలోగ్రాము, సెకండ్. సో అన్నిట్లో సెకండ్ ఈజ్ ద కామన్, అంటే అందరూ వాడతారు. అది మరి ఇంజనీర్స్ కానీ, మరి సైంటిస్టులు కానీ, మరి మిగతా సైన్స్ స్టూడెంట్స్ కానీ ఒక యూనిట్లోని సిస్టమ్ని ఇంకో యూనిట్లోకి మార్చగలిగే కెపాసిటీ కలిగి ఉండాలి. సో ఇదే ఉండదు అని చెప్తున్నా అనమాట. మీకు మనకు మామూలుగా మనకు తెలుసు కానీ అది ఒక యూనిట్లో నుంచి ఇంకో యూనిట్లోకి మార్చగలిగే కెపాసిటీ ఉండాలి, ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. ఒక మీటర్కి సెంటీమీటర్లు ఎన్ని, ఒక గ్రామ్కి పౌండ్స్ ఎన్ని, 1 పౌండ్కి 1 గ్రామ్స్ ఎన్ని, 1 కిలోగ్రామ్కి గ్రామ్స్ ఎన్ని, అలా మనకి ఈ కన్వర్షన్, యూనిట్స్ కన్వర్షన్ అంటే వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ నుంచి అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఈ ఎఫ్పిఎస్ సిస్టమ్ మన ఇండియాలో బాగానే వాడుతుంటారు చాలా వరకు. మన ఇళ్ల స్థలాలు కావాలనుకోండి స్క్వేర్ యార్డ్స్ అని వాడతాం, యార్డ్ ఈజ్ ఎఫ్పిఎస్ సిస్టమ్. అట్లా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకోండి మనం ఫుట్ అని వాడతాం, అదే స్క్వేర్ ఫీట్ అని వాడుతుంటాం. సింగులర్ ఈజ్ ఫుట్, ఫ్లూరల్ ఈజ్ ఫీట్. ఎంకేఎస్, ఎంకేఎస్ చాలా అని వాడారు. అట్లా ఇప్పుడు ఎంకేఎస్ ఎస్ఐ దాదాపుగా సేమే, ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడంటే ఫోర్స్ దగ్గర డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో అది మనం ఒకసారి మాట్లాడదాం ఇప్పుడు మన నెంబర్స్ తెలుసుకున్న తర్వాత. సో ఫస్ట్ ఐ విల్ యూస్ ద ఫండమెంటల్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ అన్నమాట. సో ఫండమెంటల్ క్వాంటిటీ ఈజ్ లెంగ్త్ అనుకోండి, దీనికి ఎస్ఐలో మీటర్ వాడతాం, మాస్కి కిలోగ్రామ్ వాడతాం, టైంకి సెకండ్ వాడతాం, దానికి సింబల్ ఎస్, కేజీ అండ్ ఎం, టెంపరేచరు కెల్విన్, ఇది క్యాపిటల్ కే, బాగా గుర్తుంచుకోవాలి. స్మాల్ కేకి క్యాపిటల్ కేకి తేడా ఉంది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు వాడకూడదు, బికాజ్ వీఆర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి. సో దిస్ ఈజ్ కెల్విన్ కే. అట్లా కరెంట్ కొలవటానికి మనం వాడేది క్వాంటిటీ యాంపియరు, దాని సింబల్ ఇది. సో యాంపియర్ ఈజ్ ఇట్స్ యూనిట్, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ క్వాంటిటీ.
లూమినస్ ఇంటెన్సిటీ వెలుతురు అది క్యాండిల్. ఇది క్యాండిల్ అంటాం, దాన్ని సిడి అంటాం. దట్ ఈస్ నెక్స్ట్ సెవెంత్ వన్ ఈజ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, దాన్ని యూనిట్ మోలు, దాన్ని ఎంఓఎల్గా చూపిస్తాం. ఓకే నెక్స్ట్. సో దీస్ ఆర్ నంబర్స్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లార్జ్ నంబర్ లైక్ 10^6 ఉందనుకోండి, అంటే 6 నంబర్స్. సో ఇలా రాసుకుంటూ కూర్చుంటే ఒకసారి మనం ఒక జీరోని మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే 10^6 అంటాం. సో ఇది రాయటం కూడా మానేసి దీన్ని మెగా అని చూపిస్తాం అన్నమాట. సో ఈ నెంబర్స్ని బట్టి మనం చూడాలి. ఏంటి చూస్తామంటే కొన్నిట్లో అంటే 10^ ఇండెక్స్ కనుక పాజిటివ్స్ ఉన్నట్లయితే వి జనరల్లీ యూజ్ క్యాపిటల్ లెటర్స్ ఎక్సెప్ట్ కే, బికాస్ క్యాపిటల్ కే ఇస్ గివెన్ టు కెల్విన్, టెంపరేచర్కి ఇచ్చాం. కాబట్టి ఇది ఒక్కటి కిలో తప్ప మిగతావన్నీ కూడా ఇయే ఉంటాయి అన్నమాట క్యాపిటల్గా. ఓకే సో మనం కూడా వాడేది బ్లూ కలర్లో చూపించింది మనం ఎక్కువగా వాడుతుంటాం. ఈ టెరా మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు గిగాబైట్స్ అని, టెరాబైట్స్ అని హార్డ్ డిస్కులు మెమరీల గురించి మాట్లాడుతుంటాం. కాబట్టి ఈ గిగా అనేది ఏంటి చూద్దాం, ఒకసారి ఆలోచిద్దాం. రైట్ ఫస్ట్ నేను 10^0 తీసుకుంటాను. 10^0 అంటే ఏంటి, 1 అంటే 1 మీటర్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్ అంటే 1 మీటర్ అన్నట్టు, అది అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది 1 కాబట్టి దీన్ని మనం పట్టించుకో. ఇప్పుడు 10^1 ఉందనుకోండి, అంటే 10 టైమ్స్ అంటే డెకా అని అర్థం. 10^2 అంటే 100 టైమ్స్ అంటే 1 హెక్టో అని అర్థం. అట్లాగే 10^3 అంటే 1000 టైమ్స్ అయితే దట్ ఈస్ కాల్డ్, దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్. సో ఆ నంబర్ ఆ లెటర్ తీసేసి మనం ఇది వాడేయచ్చు. మెగా అంటే 10^6. ఇక్కడ నుంచి మల్టిపుల్ ఆఫ్ 1000 ఉంటాయి అన్ని. దీస్ ఆర్ ఆల్ మల్టిపుల్ ఆఫ్ 1000. ఓకే సో ఇది మనం మాట్లాడాం. ఇక మామూలుగా వచ్చేసరికి ఇది స్మాల్ కేస్ లెటర్స్ వాడతాం యూజువల్గా మనం. సో ఈ రెండు వదిలేయండి, ఇది స్థలాలకు వాటికి వాడతాం. సో ఇది దాదాపు అబ్సొల్యూటెడ్ అన్నమాట, మర్చిపోయినట్టే లెక్క. కానీ మనం ఇంజనీర్స్ అండ్ సైంటిస్టులు, సైన్స్ స్టూడెంట్స్ ఈ యూనిట్స్ మీద, ఈ నంబర్స్ మీద కూడా పట్టు ఉండాలి. చాలామందికి ఈ నంబర్స్ అనుకోరు, చాలామంది వీటిని యూనిట్సే అనుకుంటుంటారు. దీంట్లో మనకు ఎక్కువగా వచ్చేది సెంటీమీటర్ స్మాల్ సి, మిల్లీ సెంటి ఈజ్ స్మాల్ సి, అంటే 10^-2. 10^-1 ఈజ్ డెస్సి. ఆ తర్వాత మనం మిల్లీలోకి వెళ్తాం, అది ఈజ్ మైక్రో, ఈజ్ నానో. సో ఇక్కడ నుంచి మనకి మళ్ళీ 3 అట్లాగా 1000 టైమ్స్ లెస్లో 1000 టైమ్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, ఇది 1000 టైమ్స్ తగ్గుతూ వెళ్తుంటుంది అన్నమాట. సో మిల్లీ, మైక్రో, నానో, పీకో. సో ఈ నానో మెటీరియల్స్ అంటే ఈ సైజ్ ఉంటాయని అర్థం, నానో. అందువల్ల నానో మెటీరియల్స్ అని వచ్చింది. ఓకే ఇప్పుడు నవ్వు ఏంటి మనం ఎలా మార్చుకోవాలి, వాట్ ఈస్ యూనిట్. సో 1 మిల్లీమీటర్ అని ఉందనుకోండి. సో దీన్ని నెంబర్గా రాయాలంటే ఏం రాస్తాం, 10^-3. మిల్లీ అంటే 10^-3 రైటా. ఇది మళ్ళీ ఎం అని రాస్తాం. దీన్ని బట్టి మీకేమర్థమైంది, ది ఫస్ట్ నెంబర్ ఈజ్ ఫస్ట్ లెటర్ ఈజ్ నంబర్, ది సెకండ్ లెటర్ ఈజ్ యూనిట్, దిస్ ఈజ్ ద క్వాంటిటీ, అంటే దాని ఎంత, 1, 10 అట్లా. సో ఇది 10^-3 మీటర్స్. దీన్ని 1/1000 మీటర్స్ అని రాయొచ్చు. దాన్ని మనం 0.001 మీటర్ అని రాయొచ్చు. సో 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.001 మీటర్. సో ఇది మార్చలేని ప్రవృత్తులు చాలామంది ఉన్నారండి, కాబట్టి వాళ్ళ కోసం ఉపయోగపడేటట్టుగా ఈ వీడియో చేశాను అన్నట్టు. ఓకే నౌ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎంఎంలు, అంటే 1 mm ఈజ్ ఈక్వల్ టు 10^-3 మీటర్. సో 1 మీటర్ అన్నానుకో ఇది తెలియద్ది. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1000 mm. సో ఇది చెప్పడానికి అల్లాడిపోతుంటారు. సో మనం ఇట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఏదైనా. అట్లాగే 1 మిల్లీగ్రామ్ అని ఉందనుకోండి, ఎంజీ అంటే ఎన్ని గ్రాములు అని అడుగుతాం. సో మీరేం చేయాలా, దీన్ని మిల్లీని 10^-3 గ్రామ్స్ అంటాం, అంటే 0.001 గ్రామ్స్ అని. ఇది ఎక్కడ మనం గోల్డ్ షాప్స్లో మనం గోల్డ్ కొనేటప్పుడు వాడుతుంటాం, ఇన్ని మిల్లీగ్రాములు, ఇన్ని గ్రాములు అనే పాయింట్లో. అప్పుడు మనం చూసి మనం చెప్పేయచ్చు. సో 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అన్నాం అనుకోండి, ఇప్పుడు మార్చేటప్పుడు. ఓకే సో 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీగ్రాములు,
అంటే ఇందాకట్లాగే ఇటు పక్క వెళ్తే 1 gram ఇజ్ ఈక్వల్ టు 1000 milligrams. ఈ టైప్లో మనకి కన్వర్షన్ వచ్చి ఉండాలి. సో ఈ స్మాల్ జీనే రాయాలి, క్యాపిటల్ జీ రాస్తే ఏమవుతుంది, గిగాకి వెళ్ళింది. సో మామూలు రాశాడంటే ప్రాబ్లం లేదు, కానీ మనం ఒళ్ళు గుర్తుపెట్టుకోవాలి. యూనిట్స్ అన్నీ కూడా దాదాపుగా సింగిల్ లెటర్స్నే ఉంటాయి, ఒక పాస్కల్ అట్లాంటివి తప్ప. పాస్కల్ అని అనుకోండి, పిఈ అని ఉంటాయి, సైంటిస్ట్ నేమ్. సో సైంటిస్ట్ నేమ్ ఉన్నట్లయితే క్యాపిటల్ లెటర్స్ వాడతాం, అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇవి పాజిటివ్స్ కింద లెక్క, ఇవి నెగిటివ్స్ కింద లెక్క. ఒక సైంటిస్ట్ నేమ్స్ ఉన్న యూనిట్స్ అయితేనే క్యాపిటల్ లెటర్లు వాడి తీరాలా, సైంటిస్ట్ నేమ్స్ అయితే. మిగతావన్నీ కూడా స్మాల్ కేసా లెటరా అంటే డిస్టింగ్విషన్ ఉంటుంది అనమాట, తేడా ఉంది అని అర్థం. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. ఇప్పుడు దీని ప్రకారంగా పాలు, మనం మిల్క్ గురించి మాట్లాడదాం ఒకసారి. సో మిల్క్ మనకు తెలుసు 500 ml అంటే ఎన్ని లీటర్స్, 500 ml అంటే ఈజ్ ఈక్వల్ టు ఎన్ని లీటర్స్ అని అందాం. సో మీరు ఏం చేయాలా, 500, ఓకే, సో 500 × mL 10⁻³ liters. సో ఇది తీస్తే వీ గాట్ ఇట్ ఈస్ హాఫ్ లీటర్ అని అర్థం. సింపుల్గా యూ కెన్ ప్రాక్టీస్ చేస్తే ఈసారి నోటితోనే టక్మని చెప్తారు వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. అట్లాగే 1 liter ఈజ్ ఈక్వల్ టు 1000 ml. సో మీరు అబ్జర్వ్ చేస్తే 1000 × 10³, ఇది 10⁻³ బికమ్స్ 1. ఓకే, అప్పుడు మన దీని ప్రకారంగా 1 kiloliter పాలు అనొచ్చా? సో దీన్ని చాలాసార్లు నేను అడిగితే స్టూడెంట్స్ని అనకూడదు అంటుంటారు. సో 1 kiloliter అంటే అర్థం ఏంటి, 1 × 10³ liters అంటే ఐఎమ్ ఆస్కింగ్ 1000 liters అని. 1 megaliter అని కూడా అనొచ్చు, అంటే 1 × 10⁶ liters అని. సో ఇది కనుక స్మాల్ రాశారనుకో మీ అలవాటు ప్రకారంగా, మీరు తప్పేసినట్లు లెక్క. ఐ హోప్ యు అండర్స్టూడ్. నెక్స్ట్ వన్ ఈస్, సో ఇది ఈ విషయంలోకి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ మాట్లాడదాం. ఐ వాంటెడ్ టు టెల్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ ఎంకేఎస్ సిస్టమ్కి ఎఫ్పిఎస్ సిస్టమ్కి తేడా ఏంటి. ఇప్పుడు యూనిట్స్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను, ఇక్కడ చెప్తాను వాట్ ఈస్ దిస్. ఓకే, సో ఎంకేఎస్లో ఏంటి, మీటర్. సో ఇప్పుడు సెంటీమీటర్, సో ఒక మీటర్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్ అని అడిగాను క్వశ్చన్. ఇక్కడ నుంచి మీటర్ నుంచి సెంటీమీటర్కి వెళ్దామని చూస్తున్నాను. సో 1 meter ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్లు అంటే ఎలాగెళ్ళాలి మనకి. ఈ సెంటీ అనే నెంబర్ ఉంది ఇక్కడ, ఒక నెంబర్ ఏం, ఇంకో లెటర్ ఏం లేదు ఇక్కడ, కాబట్టి ఇక్కడ మనం మార్చుకోవచ్చు అనమాట. 10⁻²ms. కాదు ఒకసారి మళ్ళీ చెప్తారు. 1 cm ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్లు అని అందాం సపోజ్, ఎలా, ×10⁻²ms అని వాడతాం. ఏదికి, దీనికి. ఇప్పుడు దీన్ని మాట్లాడుకో 1/100 meters, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.01 meters. 1 cm ఈజ్ ఈక్వల్ టు 0.01 meters, కాబట్టి 1 meter ఈజ్ ఈక్వల్ టు 100 cm. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసా ఇటు దాటు అడిదిటుగా వెళ్ళాలి. అలాగే సో దేర్ ఈజ్ కాల్డ్ ఇంచ్ సిస్టమ్ ఉందనుకోండి, ఫుట్ ఉందనుకోండి, 1 foot అంటాం. 1 foot అంటే అర్థం 1 foot, సింగులర్ అయితే ఫుట్ అంటాం. 1 foot ఈజ్ ఈక్వల్ టు 25.4 mm, ఓకే, ఆర్ 2.54 cm. 1 foot ఈజ్ ఈక్వల్ ఫుట్ని ఏమైనా చూపిస్తామంటే మైనస్ స్ట్రోక్ అవుట్ ఇస్తాం, దిస్ ఈజ్ ఫుట్. ఇంచ్ అనుకోండి, ఇంచ్ అంటే దట్ ఈస్ ఇలా చూపిస్తాం, 1 inch అంటే అర్థం 1 × 2 ఇస్తాం, డబుల్ కోట్స్ అని కూడా చెప్ప. ఓకే, సో ఎల్బీని మనం, దట్ ఈస్ పౌండ్ని ఎల్బీ అంటాం. సో ఎల్బీ అంటే దట్ ఈస్ 453 point something ఉంటుంది అనమాట. ఆఫ్ రఫ్లీ 1 kg ఈజ్ ఈక్వల్ టు ఇలా మాట్లాడతాం, లేకపోతే ఇలా మాట్లాడతాం. సో 1 kg ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఫుట్స్ అంటే, సో అలా మనం వాడచ్చు, 1 foot ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ 453 point
గ్రామ్స్ అని అర్థం. అంటే అర్థం ఏంటి, పాయింట్ రఫ్గా మనం చెప్పొచ్చు, రఫ్గా 0.5 kg అని. సపోజ్ ఒక పని ఒక మనిషి మన మామూలుగా బ్రిటిష్ సిస్టంలో అయితే వాళ్ళు పౌండ్స్లో చెప్తారు. అంటే అర్థం ఏంటి, 100 pounds అన్నాం అనుకోండి, నోట్తో చెప్పడానికి అయితే మనం 0.5 వాడేసేయచ్చు, అంటే 50 kg అని అర్థం. మనం కేజీ వాడుతుంటాం, యూ అండర్స్టాండ్. సో అట్లా ఈ 453 point అనేది గుర్తుపెట్టుకోవాలి, ఈ కన్వర్షన్ తెలిసి ఉండాలి, ఎందుకంటే మనం చదివేశాం కాబట్టి మనం తెలియాలి. అట్లాగే 1 foot is equal to 12 inches అంటే మనం అలా రాస్తాం. సో 1 foot is equal to 12 inches. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ద ఇంపార్టెంట్ టాపిక్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంకేఎస్ అండ్ ఎస్ఐ. ఎంకేఎస్లో కూడా మాస్కి కిలోగ్రామే వాడతాం, ఎస్ఐ కూడా కిలోగ్రామే వాడతాం. ఎంకేఎస్లో మా లెంగ్త్కి మీటరే వాడతాం, ఎస్ఐలో కూడా మీటరే వాడతాం. ఎంకేఎస్లో కూడా సెకండ్ వాడతాం టైంకి, ఎస్ఐలో కూడా సెకండే వాడతాం. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దట్. సపోజు మనకి న్యూటన్స్ సెకండ్ లా ప్రకారం ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, ఇది మనకు తెలుసు. ఇప్పుడు ఈ రెండింటికి తేడా ఏంటో ఒకసారి చూద్దాం. ఎస్ఐ యూనిట్లో 1 kg మాస్లో 1 m/s² యాక్సలరేషన్ కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే ఆ ఫోర్స్ని 1 N అని పిలుస్తారు. 1 N అంటే అర్థం ఏంటి, 1 N ఫోర్స్ అంటే అర్థం 1 kg మాస్ మీద 1 m/s² యాక్సలరేషన్ ప్రొడ్యూస్ చేసి కలిగే ఫోర్స్ని మనం 1 N అంటాం. ఇక్కడ ఏంటంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ మేడ్ యాజ్ 1. ఇక్కడ యాక్చువల్గా ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎంఏ. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే ఉందనుకోండి, కేఎంఏ అని అంటుంటాం. ఈ కే ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ దేర్ ఇన్ ఎస్ఐ సిస్టమ్. అట్లాగే ఎంకే సిస్టంలో ఫోర్స్ యూనిట్ ఏంటంటే కేజీ ఫోర్స్. ఈ కేజీ ఫోర్స్ అంటే అర్థం ఏంటి, 1 kg ఫోర్స్ అని చెప్తుంటారు. ఎంకేస్లో ఫోర్స్కి ఆర్ వెయిట్కి ఆర్ లోడ్కి ఏంటంటే 1 kg మాసే, ఎవరిలాగా ఎస్ఐ లాగే. కానీ ఇక్కడ జీ టైమ్స్ యాక్సలరేషన్ ఇస్తుంది, జీ టైమ్స్ యాక్సలరేషన్ దట్ ఈస్ 1 m/s². అంటే ఎంకేఎస్లో ఎక్కువ క్వాంటిటీ అనమాట. 1 kg ఫోర్స్ ప్రొడ్యూస్ చేసింది అంటే అర్థం అది 1 kg మాస్ మీద లో యాక్ట్ అయ్యి జీ టైమ్స్ అంటే జీ దట్ ఈస్ 9.81 m/s² యాక్సలరేషన్ ప్రొడ్యూస్ చేయగలదు. అదే మరి 1 N ఈజ్ ఈక్వల్ టు 1 kg 1 m/s² అంటే అర్థం ఏంటి, భాష అర్థమైందా? ఓకే, సో తేడా ఏంటి అంటే ఇది మొత్తం మనం కలిపితే 1 kg ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9.81 N అదే అర్థం. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలి, ఏంటి అంటే కేజీ ఫోర్స్ అంటారు కానీ రాయరు. అంటే అర్థం ఏంటి, లైక్ దిస్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను చెప్తాను. దట్ ఈస్ ప్రెషర్ ఉందనుకోండి, ఓ దానికి యూనిట్ కేజీ ఫోర్స్ మీటర్ స్క్వేర్ ఎంకేఎస్ కాబట్టి. దీన్ని ఇంకోసారి ఇలా చూపిస్తారు, ఎలా కేజీ ఎఫ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అని. అయితే మీరు ఈ మీటర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్ స్క్వేర్లు, ఇది కూడా కావాలి. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు 20 kg ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఇది ఎన్ని ఇది యూనిట్స్ అన్నాం అనుకోండి, ఏం చేయాలా, ఈ మీటర్ స్క్వేర్కి మనకు తెలియాలి కదా ఎన్ని సెంటీమీటర్ స్క్వేర్. 1 m ఇజ్ ఈక్వల్ టు 100 cm. సో 1 m × 1 m ఈజ్ ఈక్వల్ టు 1 m² దట్ ఈజ్ ఈక్వల్ టు 100 × 100 cm². యు అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ 10⁴. సో 1 m² ఈజ్ ఈక్వల్ టు 10⁴ cm². అప్పుడు మనం ఏం చేయాలా, ఇప్పుడు నెక్స్ట్ ఈ 20 ఉంది కదా, 20 kg f² ఈజ్ ఈక్వల్ టు 20 kg f/10⁴ cm². అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేస్తాం, 20 × 10⁴ kg f/cm².
సో ఇది మీటర్ స్క్వేర్ నుంచి సెంటీమీటర్ స్క్వేర్కి మార్చాం. ఈ కన్వర్షన్ మనకు తెలుసుండా. ఓకే, సో అది మన ఎంకేఎస్లో ఉందనుకోండి. ఎంకే అంటే ఎస్ఐ సిస్టమ్, 1 MPa అన్న. ఇది మెగా పాస్కల్ అంటే మెగా ఇస్ ద నంబర్, పాస్కల్ ఇది మొత్తం కలిపి యూనిట్. ఇది సైంటిస్ట్ నేమ్ అన్నాను కదా, సైంటిస్ట్ నేమ్ షుడ్ స్టార్ట్ క్యాపిటల్ లెటర్, ఒకవేళ 2 letters ఉంటే స్మాల్ కేస్ లెటర్ అవుతుంది. సో 1 MPa అంటే అర్థం ఏంటి ఒరిజినల్గా, 1 × 10⁶. మెగా అంటే 10⁶, సో పాస్కల్ అంటే అర్థం న్యూటన్ బై మీటర్ స్క్వేర్ అని అర్థం కదా. సో ఇది దీని కథ, దాన్ని మనం 10⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని రాస్తాం. అయితే కొన్నిట్లో 1 MPని అంటే ఇప్పుడు సపోజ్ దీన్ని మనం 20 MPa అని అన్నాం అనుకో, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అని రాస్తారు, అడుగుతారు. ఇప్పుడు ఈ 20ని నేను రాసుకుంటే ఏమని రాస్తాను, 20 × 10⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఓవర్. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎంఎంలు, 1 MM కాబట్టి చిన్నదాని నుంచి మొదలు పెడతాం. 1 MM ఈజ్ ఈక్వల్ టు 10⁻³ మీటర్ బికాజ్ ఇట్ ఈస్ మిల్లీ. ఇప్పుడు 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 MM. సో 1000 అంటే 10³, దాన్ని మనం డబల్ చేస్తే ఏమవుద్ది, 1 m² ఈజ్ ఈక్వల్ టు 10⁶ MM². ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 20 × 10⁶ ఇంటూ న్యూటన్ బై 10⁶ MM² అని మార్చాల్సి వస్తుంది. సో ఇది ఇది కొట్టేస్తే యూ విల్ హ్యావ్ 20 N/mm² అంటే 20 MPa ఈజ్ ఆల్సో ఈక్వల్ టు దట్. సో ఇది ఒక సిస్టంలో నుంచి ఒక యూనిట్లో నుంచి ఇంకో యూనిట్లోకి మార్చాల్సి వస్తుంది. సో ఇంతకుముందు మామూలుగా మీరు పెట్రోల్ పంపులోకి వెళ్ళి గాలి కొట్టించేటప్పుడు టైర్ గాలి 30 PSI అని ఉంటుంది. సో ఈ 30 PSI అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనం 30 మాట్లాడతారు కానీ ఈ పీ గురించి మాట్లాడరు. సో దిస్ ఈజ్ అబౌట్ టు పౌండ్. సో పౌండ్ అంటే అర్థం, దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అనమాట, ఎలా రాయొచ్చు, 30 lb ఇంచు స్క్వేర్. సో దిస్ ఎల్బి అన్నా అనుకోండి, ఒరిజినల్గా ఇది మాస్ అనమాట ఎల్బి, బట్ ఇట్ యూ హ్యావ్ టు నో దిస్ యాజ్ 30 lbf అంటే పౌండ్ ఫోర్సు పర్ ఇంచు స్క్వేర్, పౌండ్ ఫోర్స్ ఇది. కానీ రాయటం అలాగే రాస్తారు, చదివేటప్పుడు మాత్రం పౌండ్ ఫోర్స్ అని రాస్తారు, ఒక్కోసారి ఇలా పూర్తిగా రాయొచ్చు. కాబట్టి దీన్ని PSI అని కూడా మాట్లాడతారు, మన వెహికల్స్కి టైరు ఇదే. మరి మరి ఎస్ఐ సిస్టమ్ అన్నాం, ఇదే FPA సిస్టమ్ ఉంది. కాబట్టి ఇంజనీర్స్, ఎస్పెషల్లీ ఇంజనీర్స్ మస్ట్ బి అవేర్ ఆఫ్ దిస్. యూ గాట్ మై పాయింట్? సో ఇది వస్తుందని ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. సో 1 lbf అంటే అర్థం ఏంటి, 1 lbf అంటే మనం ఫోర్స్ కాబట్టి 1 lbf ఈజ్ ఈక్వల్ టు మనం 1 lb మీద పనిచేస్తూ అది 32.7 సంథింగ్ ఉంది, అది ఇంచు యాక్సలరేషన్ ఇవ్వగలదు అని చెప్పాలి ఫుట్ స్క్వేర్ అని. సో దాని ప్రకారంగా మనం చేయాల్సి వస్తుంది. ఓకే, సో దట్ ఐ విల్ రివీల్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్. ఓకే, సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు దిస్. సో ఇంపార్టెంట్ కన్వర్షన్స్ మళ్ళీ ఒకసారి చెప్పాను, దట్ ఈస్ 1 pound ఈజ్ ఈక్వల్ టు 453.592 grams. ఓకే, సో ఎల్బి ఉంటే జనరల్గా ఇట్ ఈస్ ఎ మాస్, అది ఫోర్స్ అయినట్లయితే ఎల్బిఎఫ్ అని వాడతాం. ఓకే, దట్ ఈస్ ఫోర్స్. సో దానికి ఫుట్ పర్ అలా మాట్లాడవచ్చు, పర్ సెకండ్ స్క్వేర్ అని. ఓకేనా, కాబట్టి ఒక దాంట్లోంచి ఒకటి మనకు తెలియాలి. అట్లాగే మనం ఆల్రెడీ చెప్పుకున్నాను, 1 inch ఈజ్ ఈక్వల్ టు 25.4 mm అండ్ 2.54 cm. 1 foot ఈజ్ ఈక్వల్ టు అట్లా, 1 yard ఈజ్ ఈక్వల్ టు 3 feet. దీని తెలుగులో మనం గజం అంటాం, దీన్ని అడుగు అంటాం. సో అట్లా ఒక ఏరియా ఉందనుకోండి, అలా మనం ఏరియా మాట్లాడితే ఏమని మాట్లాడతాం, 1 foot × 1 foot. ఐ కాల్ కాల్ ఇట్ యాజ్ ఫుట్ స్క్వేర్, దట్ ఈస్ ఫుట్ స్క్వేర్ దట్ సింబల్. ఓకే, ఫుట్ స్క్వేర్ అంట, ఆర్ అదర్వైజ్ స్క్వేర్ ఫుట్ అని రాస్తాం. ఓకే,
దీన్ని మళ్ళీ సింపుల్గా ఏం రాస్తారు, ఎస్ఎఫ్టీ అని రాస్తారు. అట్లాగే వాల్యూమ్ ఉందనుకోండి, క్యూబిక్ ఫీట్ అంటే సిఎఫ్టీ అని రాస్తారు. ఓకే, అట్లాగే సిసి అని మీరు బళ్ళల్లో 150 సిసి అంటుంటారు. అంటే అర్థం ఏంటి, ఇది క్యూబిక్ సెంటీమీటర్ అని అర్థం. క్యూబిక్ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ క్యూబ్. సో ద వాల్యూమ్ ఈజ్ 150 సెంటీమీటర్ క్యూబ్ అని రాసుకోవాలి. సో ఇలా మనకి పూర్తిగా తెలియాలా. అట్లాగే ద బార్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ప్రెషర్ అండ్ ఇట్ ఈస్ 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది ఈ టైప్లో రాస్తాం, ఇది డైమెన్షనల్ ఫార్ములా మెథడ్ అనమాట. సో 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 10^5 పాస్కల్ ఆర్ సింప్లీ 10^5 పాస్కల్ ఇలా రాస్తాం. ఓకే, సో అలాగే ఇది 1 mm ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ ఈక్వల్ టు 1 టార్సి దట్ ఈజ్ ఈక్వల్ టు 1.3 మిల్లీబార్. అట్లాగే మీకు తెలిసి ఉంటుంది 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. అట్లాగే 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు అంటే 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10^5 డైన్స్. డైన్ అనేది ఎవరిది, ఫోర్స్ యూనిట్. కాబట్టి అది ఫోర్స్ మనం చెప్పాలంటే ఏం చెప్తాం, 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏం వస్తాం, సీజీ సిస్టమ్. సీజీ సిస్టంలో మాస్కి ఏంటి, 1 గ్రామ్. సీజీ సిస్టంలో యాక్సలరేషన్కి ఏంటి, 1 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో 1 డైన్ ఫోర్స్ అంటే 1 గ్రామ్ మాస్ మీద 1 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అని చెప్పడం. అట్లాగే ఇట్లాగా 1 HP ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్ ఆర్ 1 HP ఈజ్ ఈక్వల్ టు 0.746 వాట్స్ కిలో వాట్స్ ఆర్ సింప్లీ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎగ్జాంపుల్ అంటే అప్రాక్సిమేట్లీ దిస్ ఈజ్ ద. అట్లాగే 2 HP ఈజ్ ఈక్వల్ టు 1.5 కిలో వాట్స్ అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. అట్లాగే 1 కిలో వాట్ అవర్ దిస్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ బిల్లు. 1 యూనిట్ అని మనం ఎలక్ట్రికల్ బిల్ మాట్లాడతాం కాబట్టి అది ఎనర్జీ మాట్లాడతాం, పవర్ కాదు. సో ఎనర్జీ అనగానే మనం జౌల్ వాడతాం. సో దిస్ ఈజ్ 1 కిలో వాటర్ ఈజ్ ఈక్వల్ టు కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 3.6 మెగా జౌల్స్. సో లైక్ దట్ యూ కెన్ ప్రాక్టీస్ బట్ యూ మస్ట్ బి ఎక్స్పర్ట్ రైట్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ డైమెన్షన్స్. అండ్ సో ది డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ ద పవర్స్ టు విచ్ ది ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ రేజ్డ్. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఫిజికల్ క్వాంటిటీ మనం 3 వాడతాం. మాస్ అనేది mr వాడతాం, లెంగ్త్కి l వాడతాం, టైంకి టీ వాడతాం. సో ఈ టీ మీద ఉన్న పవర్స్ ఇలా కలిగి ఉంటే ఏ క్వాంటిటీనైనా ఈ రూపంలో చూపిస్తే దిస్ ఈజ్ కాల్డ్ డైమెన్షనల్ ఫార్ములా. దీని మీద ఉన్న ఇండెక్స్లు ఏదన్నా ఉంటే ఇలా ఉంటే దిస్ ఈజ్ కాల్డ్ డైమెన్షన్స్ 1, 0. ఓకే, సో వాట్ ఈస్ దట్, ఇది క్వాంటిటీ, దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనం ఫస్ట్ మీటర్ దట్ ఈస్ కాల్డ్ మాస్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ లెంగ్త్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ టైం. సో మనకి ఇప్పుడు తెలుసు వెలాసిటీ అని అన్నాం అనుకోండి. సో వెలాసిటీ డైమెన్షన్ ఫార్ములా అంటే ఏంటి, వెలాసిటీ డైమెన్షన్ ఫార్ములా బై డెఫినేషన్కి వెళ్ళాలి. ఏంటది, డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే డిస్ప్లేస్మెంట్ ఏంటంటే అర్థం లెంగ్త్, టైం అంటే క్యాపిటల్ టీ. సో ద డైమెన్షన్ ఫార్ములా ఈజ్ L/T అని రాస్తారు కొన్నిట్లో, ఇట్లో ఇలా రాయటం ఇంకా మంచిది. సో దిస్ డైమెన్షన్ ఇది ఈ పవర్కి రేజ్ చేయటమే వై క్వాలిటీస్ డైమెన్షన్. సో దీంట్లో డైమెన్షన్ ఈజ్ 1 ఫర్ లెంగ్త్, టైంకి -1. పూర్తిగా రాయాలి అన్నాం అనుకోండి వెలాసిటీకి, ఏమని రాస్తాం, ఎం లేదు కాబట్టి ఎం బదులు M0 L1 T-1. దిస్ ఈజ్ ద డైమెన్షన్ ఫార్ములా. ఓకే, సో దిస్ ఏబిసి ఆర్ కాల్డ్ డైమెన్షన్స్ అని చెప్పాను. అట్లా ఫోర్స్ ఉందనుకోండి, ఫోర్స్ అంటే మీరు అలా రాసుకోండి, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్కి ఎమ్ము, యాక్సలరేషన్ అంటే L/T². సో ది డైమెన్షన్ ఫార్ములా ఫర్ మా ఫోర్స్ ఈజ్ M1, పెట్టక్కర్లేదు L1 T-2. వర్క్ డన్ అన్నాం అనుకోండి, వర్క్ డన్ అంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఏంటిది ఫోర్స్కి ఏంటి, ఎమ్ L T-2 ఇంటూ ఎల్.
సో దట్ బికమ్స్ ఎం ఎల్ స్క్వేర్ టీ మైనస్ టూ. ఓకే, సో వర్క్ డన్ బై టైమ్ ఉంది కదా, సో ద వర్క్ డన్ అంటే ఎనర్జీ, ఎనర్జీ బై టైమ్ ఈజ్ పవర్. సో పవర్కి యూనిట్ ఏంటి, బై టీ, కాబట్టి ఎం ఎల్ స్క్వేర్ టీ మైనస్ త్రీ, బై టీ కాబట్టి మళ్ళీ ఇంకోటి పెరుగుద్ది అనమాట. దిస్ ఈజ్ ద డైమెన్షనల్ ఫార్ములా. మరి వాటి గొప్పతనం ఏంటంటే మనం చూడాలి, తర్వాత మనం ఒకటి మనకు అవి తెలిసి ఏంటంటే డైమెన్షనల్ ఫార్ములాని బట్టి కూడా మనం వాడచ్చు. ఎలా, ఇప్పుడు చెప్పాను చూడండి, ఫోర్స్కి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షనల్ ఫార్ములా ఎమ్ ఎల్ టీ మైనస్ టూ కదా, మాసు యాక్సలరేషన్. ఇప్పుడు యూనిట్ ఎవడని అడిగాడు అనుకోండి, ఒక డైన్ అన్నాం అనుకో, సపోజ్ వన్ డైన్ ఈజ్ ఈక్వల్ టు అన్నాం అనుకో, సీజీ సిస్టమ్ కాబట్టి ఇది గ్రాము, ఇది సిఎమ్ము, ఇది సెంటీమీటర్ స్క్వేర్, ఆర్ అదర్వైజ్ ఇలా రాయొచ్చు. అదే న్యూటన్ అన్న అనుకోండి, వన్ న్యూటన్ అంటే ఏంటి, వన్ కేజీ వన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో యూజింగ్ డైమెన్షన్ ఫార్ములా ఆల్సో యూ కెన్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్. అట్లాగే డైమెన్షన్ ఫార్ములాని బాగా వాడుకోవచ్చు. ఎలా అంటే, ఇందాక నేను చెప్పిన కన్వర్షన్స్ ఒక దాంట్లోంచి ఒకటి. సో ఇక్కడికి వచ్చేసరికి స్పెషల్ క్వాంటిటీస్, దే ఆర్ కాల్డ్ డైమెన్షనల్ కాన్స్టెంట్స్. సో దీస్ వాల్యూస్ రిమైన్స్ కాన్స్టెంట్, దోస్ ఆర్ కాల్డ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, ప్లాంక్స్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ బెంజమిన్స్, స్టెఫాన్ బెంజమిన్ కాన్స్టెంట్ లైక్ అలాంటి కొన్ని ఉంటాయి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది డైమెన్షనల్ ఫార్ములాస్. ఏరియాకి ఎల్ స్క్వేర్, ఇంకా కావాలనుకుంటే మనం ఇలా రాయొచ్చు అనమాట, ఎం జీరో ఎల్ స్క్వేర్ టీ జీరో. వాల్యూమ్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్సు, వర్క్, పవరు అండ్ ప్రెషర్ ఆర్ స్ట్రెస్, ఇలాగ మనం వాడుకోవచ్చు. లీనియర్ మూమెంట్ అంటే ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ, మాస్ ఇంటూ వెలాసిటీ, ఎల్ బై టీ ఈజ్ వెలాసిటీ. సో దానికి కావాలనుకుంటే మీరు ఇట్లా రాయొచ్చు అనమాట. ఓకే, సో డైమెన్షనల్ లెస్. సో వాట్ ఈస్ ద ప్రెషర్ యూనిట్ అని అన్నాం అనుకోండి, మీరేం గందరగోళం చేస్తారేమో. సో దిస్ ఈజ్ అబ్ దట్ దిస్ థింగ్, మనం ఇట్లా రాయొచ్చు, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో దేర్ ఈజ్ వన్ మోర్ థింగ్ కాల్డ్ డైమెన్షన్లెస్ అని. సో స్ట్రెయిన్ డైమెన్షన్ లెస్ అంటే, డైమెన్షన్ లెస్ అంటే ఏమని రాయొచ్చు మనం, ఎం జీరో ఎల్ జీరో టీ టు పవర్ ఆఫ్ జీరో. అంటే ఇండెక్స్లన్నీ జీరో అయినట్లయితే, ఒకటి కాదు ఆల్ ఎం ఎల్ టీ, సో ఆ క్వాంటిటీ మనం స్ట్రెయిన్ అని పిలుస్తాం. ఆల్సో కాల్డ్ యాజ్ యూనిట్లెస్. డైమెన్షన్ లెస్ అయినప్పుడు యూనిట్లెస్ అవుద్ది. దిస్ ఈజ్ ఈక్వల్ టు వన్, దిస్ ఈజ్ ఈక్వల్ టు వన్, దిస్ ఈజ్ ఈక్వల్ టు వన్, సో నథింగ్ ఈజ్ దేర్. ఏదన్నా మిగిలింది అనుకోండి, ఎం మిగిలింది అనుకోండి కేజీ అంటాం, ఎల్ మిగిలింది అనుకోండి మీటరో సెంటీమీటర్ అంటాం, టీ మిగిలింది అనుకోండి పర్ సెకండో సెకండో ఏదో మాట్లాడతాం. కాబట్టి దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యూనిట్లెస్. సో ఐ అడ్వైజ్ యూ టు ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్, లైక్ యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీ ఉందనుకోండి, ఇది రేడియన్స్, దీనికే ఉండదు కాబట్టి దీనికి లెంగ్త్ కాదు. ఇది ఏంటిది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ప్లేన్ యాంగిల్. ఓకే, సో దీని ప్లేన్ యాంగిల్స్లో ఉన్న సప్లిమెంటరీకి యూనిట్స్ లేవు కాబట్టి మనం అంటే యూనిట్స్ ప్రకారం ఇది చెప్తాం కానీ డైమెన్షన్ ఫార్ములా ఉండదు. మాస్ లేదు, లెంగ్త్ లేదు, టైం లేదు, దట్ ఈస్ వే. సో నెక్స్ట్ వన్ ఈజ్ హోమోజినిటీ ప్రిన్సిపల్. ఏంటంటే అర్థం, ఒక ఈక్వేషన్ రాస్తే సపోజ్ v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, సో దిస్ ఈజ్ ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ అండ్ దిస్ ఈజ్ ఆల్సో టోటల్ ఈజ్ ఇనిషియల్ వెలాసిటీ, సారీ యాక్సలరేషన్ ఇంటూ టైమ్, సో దిస్ ఈజ్ ఆల్సో వెలాసిటీ. సో ఇది దీనికి వీడికి తేడా ఏంటంటే ఈ యాక్సలరేషన్ వల్ల పెరుగుతుంది ఎంత టైంలో అని. అప్పుడు ఇవన్నీ కరెక్టా అంటే ఇది వెలాసిటీ, ఇది వెలాసిటీ, ఇది కూడా వెలాసిటీ. సో ఈక్వల్ టు ఉంది అంటే అర్థం లెఫ్ట్ వెలాసిటీ, రైట్ కూడా వెలాసిటీ టర్మ్సే ఉండాలి. అయితే దీన్ని ఎలా చెక్ చేస్తాం, వెలాసిటీకి ఏంటి, టైమ్ బై, దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ బై టైము, ఇది కూడా డిస్ప్లేస్మెంట్ బై టైము, ఇది డిస్ప్లేస్మెంట్ బై టైమ్ స్క్వేర్ ఇంటూ టీ, దట్ ఆల్సో కమ్స్ యాజ్ ఎల్ బై టీ. సో అన్నీ సేమ్ ఉన్నాయి కూడా, దెన్ వీ కెన్ చెక్ ఇట్ అప్ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు, ఇది కరెక్టా కాదా, ఈక్వేషన్ కరెక్టా కాదా అనేది తెలుసుకునే అవకాశం కూడా ఉంది. సో దట్ ఈస్ ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ డైమెన్షనల్ ఫార్ములాస్. వన్ ఈజ్ టు చెక్ ది యాక్యురేసీ ఆఫ్
ఫిజికల్ ఈక్వేషన్స్ అండ్ ఫిజికల్ క్వాంటిటీ. ఇందా చెప్పాను కదా, 1 MPa = 1 Nm² అలాగా, అలాగ 1 Dyne = 8 N, 1 N ఏంటి అలా మార్చుకోవడానికి, 1 cm = 8 m అలా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే టు అప్టైన్ ది రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ అది కూడా ఉపయోగపడుతుంది. సో వీ కెన్ గెట్ ది అనదర్ రిలేషన్ బేస్డ్ ఆన్ దట్ వర్క్. Thank you for watching this video. Please subscribe this video to have the more videos on different topics. Don't forget to comment and share.